ఈ మానవ దేహంలో ఉన్న దేవుని పిల్లలుగా మనం ఎన్నో బలహీనతలు ఎన్నో రోగాలు చివరికి ఏదో ఒక రోగం ద్వారా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ మంది ప్రపంచంలో మనుషులు చచ్చిపోతూ ఉంటారు. ఇక క్రైస్తవుల విషయానికి వస్తే క్రైస్తవులు రెండు ఆకారాలు శరీరాలు తమలో ఉన్నట్లు బైబిల్ ద్వారా తెలుసుకున్నారు. ఎందుకంటే ఏదైన వనంలో దేవుడు నేల మంటితో నరుని ఆకారాన్ని మానవ శరీరాన్ని మట్టి శరీరాన్ని చేశారు. ఆ రోజు అది శవం. భూమి మీద మానవ దేహాలు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా మట్టి నుండి తీయబడిన శరీరం ప్రారంభం నిర్జీవమైనది, జీవము లేనిది. దేవుడే తన శ్వాస, ఊపిరి, ఆత్మ తన నోటి ద్వారా దేవుడు చేసిన మానవ శరీరములోని ముక్కు నుండి, ముక్కు ద్వారా తన జీవాన్ని లోపలికి ప్రవేశపెట్టాడు. ఈరోజు మనం ధరించుకున్న ఈ దేహాలన్నీ కూడా మట్టిలోంచి తీయబడ్డాయి. ఈ మట్టి శరీరాన్ని నడిపించడానికి దేవుడు మరో శరీరాన్ని లోపలికి పంపించాడు. దాని పేరు ఆత్మ. దేవునిలో ఉన్న జీవమే జీవాత్మగా పరమాత్ముడైన కన్నతండ్రి నుంచి ప్రపంచ మానవాళికి నిన్ను అని ఒక పేరుతో నిలబెట్టడానికి దేవుడు మన మానవ నిర్జీవ ఆకారంలోనికి నిత్య జీవము గల ఆత్మను దేవుడు లోపలికి పంపాడు. ఆత్మ శరీరం. శరీరంలో జీవం ఉండదు, పనికిరానిది. ఆత్మయే జీవింపచేయనది. యోహాను సువార్త 63వ వచనం దయచేసి మీరు అందరూ తీస్తే, మనం ధరించుకున్న దేహాలు చదవమ్మా. ఆత్మయే జీవింపజేయించినది. ఆదాము మట్టిలో నుంచి తీసేటప్పటికి చలనం లేదు. చలనం రావాలంటే దానిలోనికి మరో ఆత్మ, మరో ఆ శరీరం లోపలికి దూరాలి. మరొక ఆత్మ ఆకారం లోపల ప్రవేశించాలి. ఆత్మయే జీవింపజేయుచున్నది. ఈరోజు మీరు బ్రతుకుతున్నారంటే దేవుని ఆత్మ జీవింపజేస్తుంది. శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటే మీరు ఆలోచించవచ్చు. బలము, అధిక బలము, విచారము, బహువిచారము, ఏడుపు, రోదనతో కూడిన ఏడుపు అనే తీవ్ర స్థాయి అంటారు దీన్ని. ఈ శరీరం గురించి ఈ లోకంలో ఉన్న మనుషులందరూ అదే వాళ్ళను కొని మోసపోతున్న వ్యవస్థ ఈరోజు. నేను అనగానే నా ఏం కనిపించే ఈ శరీరం కాదు, ఈ కళ్ళు, ఈ ఎముకు ఇవి కావు. నేను నా శరీరంలో ఉన్నాను. శరీరంలో ఉన్నవాళ్ళు శరీరానికి ఎప్పుడైతే వచ్చారో శరీర బంధకాలలో చిక్కుకుంటున్నారు. అందరూ ఎందుకంటే కేవలము నిష్ప్రయోజనమైనదిగా మారిపోయింది. ఒకరోజు దేవుడు ఆత్మను శరీరాన్నో
ఏదేను వనంలో ఉంచాడు కలిపి. ఆదాములో ఉన్నది, ఆదాముగా ఉన్నది ఆత్మ. ఆ ఆత్మను తనలో ఉంచుకున్నది శరీరం, నా శరీరం, నా శరీరము, నేను కాదు నా శరీరము. అందుకే రోమిలకు రాస్తూ అపొస్తలుడైన పౌలు 7వ అధ్యాయంలో 18వ వచనం, రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం, నాయందు అనగా, నాయందు అంటే మీరు ఏమనుకుంటున్నారో ఏదో అనుకోకండి. నాయందు అనగా అన్నగా నా శరీరమందు ఏముంది? మంచిది ఏదియో నివసింపదు. నేను ఎరుగుతును. అది ఆయన సాక్ష్యం, తన శరీరం ఉన్నచే తను ఇచ్చిన సాక్ష్యం అది. నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదు. దేవునికి అనుకూలమైనది ఈ మానవ దేహంలో ఉండదు. మరి దేవుడు శరీరంలో తన ఆత్మను ప్రవేశపెట్టి ఆత్మ ద్వారా శరీరాన్ని కంట్రోల్ చేయలేదా? మంచిది ఏమీ లేకుండా పోయిందా మానవ శరీరంలో? ఈ మానవ శరీరాన్ని దేవుని ఆత్మ కంట్రోల్ చేయలేదా? ఎంత ఇబ్బంది పడుతుందంటే అండి, ఆ అధ్యాయంలోకి ఎందుకు వెళ్ళేసరికి మేలు చేయాలి, మంచి చేయాలి అని నన్ను అనుకుంటున్నాను నేను, నా శరీరం కాదు. దేవుడు నాకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, ఆ శరీరంలో నన్ను పెట్టాడు ఆత్మ. నేను నా శరీరాన్ని అణిచే మంచి కార్యక్రమాలే, నా శరీరానికి భిన్నంగా నా శరీర కోరికలు నెరవేర్చుకోనకుండా నా ఆత్మగా నేను ఆత్మగా చాలా పనులు చేయాలనుకుంటున్నాను కానీ చేయనవటం లేదు అంటాడు. 7వ అధ్యాయం 18వ వచనం రోమపత్రిక. మేలైనది చేయవలనను కోరిక, 7వ అధ్యాయం 18వ వచనం రోమపత్రిక, మేలైనది చేయవలననే కోరిక నాకు కలుగుచున్నది. నాకు అంటే ఆత్మగా నాకు కలుగుచున్నది, ఆత్మగా నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. చేయుట ఈ శరీరం నన్ను నాకు కలిగించటం లేదు. ఆత్మగా అన్ని మంచి పనులే చేయాలనుకుంటున్నాను కానీ ఈ శరీరం సహకరించటం లేదు. అనగా నాయందు అనగా నా శరీరమందు ఎంత చక్కగా విడగొడుతున్నాడు చూడండి. నా శరీరమంద కాదు, నా ఆత్మ ఎందు అంటాం లేదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదు. నేను ఎరుగుదు, నాకు తెలుసు తా చెడు చేయమంటది. దేవుడు ఏ ఆశలైతే నీ మీద పెట్టుకొని తనలో ఉన్న జీవాత్మను ఒక కుమారునిగా నిన్ను చేసి తాను చేసిన బొమ్మలోనికి నిన్ను పంపించినప్పుడు అలా వచ్చిన ఆత్మలైన దేవుని పిల్లలు శరీరాలకు దాసులుగా మారిపోయారు. ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, శరీర సంబంధమైన కోరికలను తీర్చుకోవటానికే ప్రయత్నిస్తున్నారు. శరీరంలో ఏంటి పుడతాయట గలతి పత్రికలో? ఈ శరీరంలో ఎలాంటి పుడతాయి? 5వ అధ్యాయం 21వ వచనం గలతి పత్రిక 5వ అధ్యాయం 21 19 నుంచి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీరంలో కొన్ని దుష్కార్యాలు ఉన్నాయి, చెడ్డ పనులు ఉన్నాయి. ఎవరి శరీరంలో? అందరి శరీరాలను అది లాక్కుంది, ఆకర్షణలో పెట్టుకుంది. అందరి శరీరాలను అది కైవసం చేసుకుంది. అందరి శరీరాలను కట్టుబానిసలుగా మానవాళిని మార్చేసింది. అందుకే ప్రపంచంలో ఉన్న 760 కోట్ల మంది కూడా చెడు చెయ్యటానికి,
చూడండి, ఇప్పుడు ఒక లిస్ట్ చదువుతుంది, ఆ లిస్ట్లో మీలో ఉన్నాయో లేదో మీరు పరీక్షించండి. శరీరంలో ఉన్నవి అని, శరీరంలో ఉన్నాయి కళ్ళు ముక్కు చెవులు నాలుక కాదు, శరీరంలో దేవుడు పెట్టినవి కావు, సాతాను పెట్టినవి. సాతాను ఏం పెట్టిందట? నీ శరీరంలో నా శరీరంలో ఉన్నాయో లేదో మీరు చూడండి. ఒకటి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు స్పష్టముగా కనబడుతున్నాయి. అవేవనగా? అవేవంటే జారత్వము. జారత్వము, జారులు, జారత్వము, జారులు అంటే కన్నెలతో పోయేవారు, జారులు ప్రపంచంతో పోయేవారు. ప్రపంచంలో ఉన్నవి పాపము చేయిస్తున్నవి ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. దేవుణ్ణి నమ్మిన నీవు, దేవుణ్ణి నమ్మిన క్రైస్తవుడు కూడా, క్రీస్తును నమ్మిన తర్వాత కూడా జారుడుగా మారిపోతున్నాడు. జారత్వము, రెండు, అపవిత్రత. అపవిత్రత, మాటల్లో అపవిత్రత, చేతల్లో అపవిత్రత, ఆలోచనల్లో అపవిత్రత, చూపుల్లో అపవిత్రత, నడకల్లో అపవిత్రత, అన్ని అపవిత్రము, పవిత్రం కాదు. మానవ దేహం శిరస్సు నుండి అరికాల వరకు కూడా అపవిత్రము చేయబడ్డాయి. ఒక తప్పు చేయటానికి కాళ్ళు అడుగులు తొందరగా వేస్తుంది. మీరు ఆలోచన, అది మీలో ఉందో లేదో మీరే చెక్ చేసుకోండి. ఒక తప్పు చేయటానికి శరీరంలోని అవయవాలన్నీ ఏకంగా ఒప్పుకుంటాయి. పద అంటే తాగుదామా? తాగుదాం. రౌడీజం చేద్దామా? చేద్దాం పద. వాళ్ళ చంపేద్దామా? చంపేద్దాం పద. ప్రజలను మోసగిద్దామా? మోసగిద్దాం పద. ప్రజలు దోచుకుందామా? దోచుకుందాం పద. అంటే ఇక లోపల ఆత్మ ఏమైనట్టు, నువ్వు తొలుత పాపం చేస్తావే, అంతవరకు జీవితంలో తప్పు లేని నీవు, నీ మైండ్ మెచ్యూర్ అవుతున్న కాలంలో నువ్వు తప్పు చేయటానికి భయపడుతూ సిగ్గుపడుతూ ఎంట్రీ ఇస్తావు లోపలికి. ఆ తర్వాత అందరూ చూస్తుండగా తప్పు చేస్తావు. ధైర్యం వచ్చేసింది, ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. కాముకత్వము. కాముకత్వము, 9 ఏళ్ల పిల్ల ఏ అనుభవిస్తాడండి? ఒక మగవాడు అక్కడికి వెళ్ళి 9 నెలలు పిల్లండి, 9 నెలలు కన్నతల్లి ప్రక్కన నిద్రపోతున్న అమ్మాయిని తీసుకెళ్ళి ఏంట్రీ ఎలా రేప్ చేస్తాడు? చేశాడు, చంపేశాడు. అది ఈరోజు పెద్ద రప్చర్ అవుతుంది. అలాని మిగిలిన వారందరూ వ్యభిచరించని వాళ్ళ, ఇక మగవాళ్ళ స్థాయి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, మగవాళ్ళు నీచ నికృష్ట కార్యక్రమాలు ఏ స్థితికి వెళ్ళిపోయాయంటే, ఉత్తర భారతంలో కుక్కల్ని ఆవుల్ని కూడా తమ కాముకత్వానికి వాడుకుంటున్నారు. దేవుడు తనకు ఆలయంగా చేసుకున్న ఒక దేహంలో తన కుమారుడిగా నిన్ను తన ఊపిరిలో నుంచి విడగొట్టి, ఆత్మలో నుంచి విడగొట్టి నిన్ను ఒక భాగంగా ఆయన చేసిన బొమ్మలోనికి ప్రవేశపెడితే ఏంటి మనస్తత్వం, ఏంటి నీ శరీరం? నువ్వు కంట్రోల్ చేయలేవా నీ శరీరాన్ని? తిరుగుబడి కాళ్ళతో తన్ని,
పొగరుబోత గుర్రాలనే మనుషులు స్వాధీనపరచుకుంటున్నారు. మీద పడి ముక్క ముక్కలుగా చీల్చి తినే పులులు సింహాలనే స్వాధీనపరచుకుంటున్నారు. నేను అమాంతంగా విసిరేసే ఏనుగుని సమాధానపరచుకుంటున్నారు. జంతువులు, పక్షులు, పురుగులు, సముద్రంలోని చేపలు, వాటినే వీళ్ళు సాధుపరచుకుంటున్నారు. ఏమన్నాడు చూడండి, విగ్రహారాధన యాకోబు, ప్రతి జంతువుని మనిషి ఈరోజు సాధు చేసుకుంటున్నాడు. ఒక పాముని, ఒక పిల్లిని, ఒక కుక్కను, ఒక సింహాన్ని, ఒక పులిని, ఒక ఏనుగును. మనిషి కట ప్రపంచంలోనవన్నీ సాధు అయిపోతున్నాయట. యాకోబు పత్రిక మూడో అధ్యాయం రెండవ వచనం. యాకోబు 3:2, అనేక విషయములో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. దేహము కలిగిన వాడు తన దేహాన్ని స్వాధీనపరచుకునలేక నీ దేహం, నీ శరీరం, దాన్ని నువ్వు స్వాధీనపరచుకోలేవా? ఏదో ఆత్మలను స్వాధీనపరచుకుంటాను, చచ్చిపోయిన వాళ్ళని స్వాధీనపరచుకుంటాను. ఈ సమాజంలో నువ్వు ఎవరిని స్వాధీనపరచుకుంటావురా? నీ శరీరాన్ని స్వాధీనపరచుకోలేవా? కొంతమంది అసమర్థులైన భర్తలు తమ భార్యలను స్వాధీనం చేసుకోలేరు. ఏమండి, కొంతమంది అసమర్థులైన తల్లిదండ్రులు తమ పిల్లలను స్వాధీనపరచుకోలేరు. పాఠశాలలో పాఠాలు చెప్పే టీచర్సు చదువు నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలను స్వాధీనపరచుకోలేరు. పోలీసులు దొంగలను స్వాధీనపరచుకోలేదు. న్యాయ వ్యవస్థ న్యాయం జరిగినట్టుగా న్యాయాన్ని స్వాధీనపరచుకోలేరు. ప్రభుత్వాలు ప్రజలను స్వాధీనపరచుకోలేరు. ఎందుకంటే వాళ్ళ శరీరాలను దోపిడీ జీవితాలను వాళ్ళు స్వాధీనపరచుకోలేరు గనక. ఎవరు ఎవరిని స్వాధీనపరచుకోలేని ఈ మనుషులంతా ప్రపంచంలో తమ శరీరాలను స్వాధీనపరచుకోలేరా? చదువమ్మా. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడు. గుర్రములు మనకు లోబడుతున్నాయి. నోటికి కళ్ళెము పెడుతున్నావు. వాటి శరీరం అంతా మనం ఇటుపక్కలో అటుపక్క లాగితే అది అటు వెళ్తుంది. ఓడలను కూడా చూడండి. అవి ఎంతో గొప్ప. అయ్యో, 20 లక్షల టన్నులు తీసుకెళ్లగలిగే అతి భారీ నౌకలు నిర్మాణం అవుతున్నాయి ఈ రోజుల్లో. ఒక చిన్న చుక్కానితో అంత పెద్దది, 20 లక్షల టన్నులు సముద్రం మీద ఉన్న ఒక షిప్పు, దానిని ఒక చుక్కాని చేత టర్న్ ఓవర్ చేస్తున్నాడు 5 అడుగుల మనిషి, 60 కేజీలు 70 కేజీల మనిషి 100,000 టన్నులు తీసుకెళ్తున్నాడు, స్వాధీనపరచుకున్నాడు. చదువమ్మ మళ్ళా మాట. ఓడలను కూడా చూడు. అవి ఎంతో గొప్పవి. పెనుగాలికి కొట్టుకొని పోయినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పుననే మిక్కిలి చిన్నదగు చుక్కానే చేత తెప్పబడును. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమే. బహుగా అదిరిపడుతుంటది. అది ఎంత కొంచెము నిప్పు విస్తారమైన అరణ్యాలను తగలబెడుతుంది. నాలుక అగ్ని. మాటలో నీ నోటిని కంట్రోల్ చేసుకోలేవు. అందుకే చాలా మంది అంటారు, కంట్రోల్ యువర్ టంగ్ అంటారు. అందుకే నోర్ మొయ్, షట్ అప్.
శరీరములోని ఏ అవయవాన్ని స్వాధీనపరచుకోలేని దౌర్భాగ్య స్థితి నరునికి చేతగాని వాడుగా కనబడుతున్నాడు. ఇక్కడ ఎక్కడ అసమర్థుడైపోయాడో నరుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మహా జీవగ్రంథములో నుండి నీ శరీరాన్ని నువ్వు స్వాధీనపరచుకుంటావా? క్రీస్తుకు ముందు వచ్చిన ఎందో ప్రవక్తలు, క్రీస్తు తర్వాత వచ్చిన ప్రవక్తలు తమ ఆత్మలను స్వాధీనపరుచుకున్నారు అనే మాట రాయబడింది బైబిల్లో. ప్రవక్తల ఆత్మలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 32వ వచనం. ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి మనుష్యుల ఆత్మలు. మనుష్యుల స్వాధీనంలో లేవా? నీ ఆత్మ ద్వారా శరీరాన్ని కంట్రోల్ చేయలేవా? ఇది తప్పు అని చేయకుండా ప్రక్కకు వెళ్ళలేవా? ఈ మాట నేను అనకూడదు అని అబద్ధాలు చెప్పకుండా నీ నాలుకను ఆపలేవా? చెడుతురుగులు తిరగకుండా నీ శరీరాన్ని జాగ్రత్తగా ఒక పక్కకి కాపాడడానికి నెట్టలేవా? అసమర్థత. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడే శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడే శ్రేష్ఠుడు. ఎంత పెద్దదంతా పోల్చాడు చూసారండి. ఒక పట్టణం, ఈ విశాఖపట్నంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ పట్టణాన్ని స్వాధీనపరచుకోగలవా? నువ్వు స్వాధీనపరచుకున్నా చేతగాకపోయినా నువ్వు దేన్ని స్వాధీనపరచుకోగలవట? తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. పట్టణాన్ని స్వాధీనపరచుకున్నవాడి కంటే గొప్పవాడు. ఆత్మలు తమ శరీరములను స్వాధీనపరచుకొనుచున్నవా? అబద్ధాలు బలేగాడతారు కదండి, అబద్ధాలు బలేగాడతారు. వద్దండి. అంటే నీ ఆత్మ స్వాధీనంలో లేదన్నమాట, నిన్ను నీవు స్వాధీనపరచుకోలేవన్నమాట. ఆత్మగా నువ్వు అధికారంగా నీ శరీరంలో ఉంటే నీ శరీరాన్ని నువ్వు స్వాధీనపరచుకోగలవు, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోగలవు. ఒకవేళ నీ ఆత్మను నీ కంట్రోల్ నువ్వుగా నీకు కంట్రోల్ తప్పిపోతే మందు తాగేస్తాడు, మతిపోతుంది, విస్తారంగా తాగి యాక్సిడెంట్ పాలవుతాడు, అంతే కదండి. శరీరాన్ని స్వాధీనపరచుకోలేరు. మన శరీరం మన మాట విందా? దానికి కావలసిన బట్టలు తెస్తావు, దానికి కావలసిన బంగారం కొంటావు, దానికి కావలసిన డైమండ్ రింగ్స్ కొంటావు, దానికి కావలసిన పట్టీలు కొంటావు, చైన్లు కొంటావు, దానికి కావలసిన మంచి భోజనం పెడతావు, దానికి కావలసిన మంచి పరుపు ఇస్తావు, దానికి కావలసిన మంచి డ్రింక్ ఇస్తావు. దాని కోరికలకి లొంగిపోయి ఎప్పుడు దాన్నే నువ్వు మేపుకుంటూ ఉంటే దసరా పోతులాగా. నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేవా? అది ఏది అడిగితే అది ఇచ్చేస్తావా? అది తాగితే ముందు చచ్చేది ఎవరో తెలుసా? అదే. నిన్ను మెడపెట్టికి బయటికి తోసేది ఎవరో తెలుసా? ఆ శరీరమే. పోరా, పో, అయిపోయి పో, నీ రెండు కిడ్నీలు పోయి పో. ఈ మాట ఎక్కడ వింటామో తెలుసా? డాక్టర్ గారు చెప్తారు, రెండు కిడ్నీలు పోయేయండి, డయాలసిస్ చేయాలి. డయాలసిస్ చేయాలంటే చివరికి దాని దశ ఏంటంటే వారానికి ఒకసారి అయినా లేదా వారానికి రెండు సార్లు అయినా నీకు రక్తం ఎక్కించాలి. ఎందుకంటే కిడ్నీస్ రెండు పోయాయి కనుక నీకు ఎక్కించిన రక్తం కూడా పోతుంది కనుక
నీకెక్కించిన కొత్త రక్తాన్ని ఎక్కిస్తున్నావు, నీ గ్రూప్ రక్తాన్ని ఎక్కించేటప్పుడు అది కూడా లోపలికి వెళ్తే డిస్టర్బ్ అయ్యి మలినవంతమై పాడైపోతుంటుంది ఆ రక్తం. అందుకే ఈ రక్తం ఒక 5 రోజులు 6 రోజులు వస్తుంది, లేకపోతే 10 రోజులు వస్తుంది. ముందు ఒక 4 రోజులకు ఒకసారి వెళ్తారు, ఆ తర్వాత వారానికి ఒకసారి వెళ్ళిపోతారు, ఆ తర్వాత వారానికి 2 సార్లు వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఆఖరిసారిగా వెళ్ళిపోద్ది. ఓ మందు తాగేవాడు, తాగుడు 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 మందు, వద్దు 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 అని భార్య మొరపెట్టుకున్నా, కన్నవారు మొరపెట్టుకున్నా, ఇరుగు పొరుగు వారు మొరపెట్టుకున్నా, మత్తులో తోలాలి. ఏది ఎందులో రా తోలుతావు మత్తులోనా? నీ హార్ట్ పోతుంది, నీ గుండెకాయ స్తంభించిపోతుంది, దేనికి మత్తుకు అలవాటు పడ్డావు? పార్వతి కోసమా? దేవదాసు గారు పార్వతి కోసమా మత్తులో పడుకున్నావు? మత్తులో నిద్రపోవాలి, మనశ్శాంతి లేదట. అలాడదాన్ని ఎందుకు ప్రేమించావురా? సావటానిక, మత్తు ఎక్కడానిక? అలవాటు చేసుకున్నది నువ్వు, చంపుకుంటున్నది నీకు నీవే. అంటే అంత బానిసమైపోయావా శరీరానికి? ఏటో ఆమె ముద్ర ఇతని మెదడులో చెరిగిపోవట్లేదట. ఏదవ సినిమాలు ఏదవ డైలాగులు, ఆమె రూపం అంటా ఈ చెదిరిపోవట్లేదట. దేవుడి రూపం అది ఎప్పుడో మాయమైపోయింది. చెరప కూడనది, నిత్యము ఉండేది, ప్రకాశించేది దేవుడు రా, అది చెరిగిపోయింది. అది ఇప్పుడు నీకు ఒక ప్రియురాలు వచ్చింది, అది చెరిగిపోదు. అందుకే మందు తాగాలి. ఆ మందుకు మాంసం ముక్క తగలాలి, లేదా పచ్చడి బద్దలు నాగుతున్నారు ఈ మధ్య. మళ్ళీ దానికి మళ్ళీ సరైన జోడి, ఒకడు కక్క తింటాడు, ఒకడు ముక్క తింటాడు, ఒకడు మామిడి ముక్క నాగుతాడు. ఊరపెట్టింది, ఓడిపోయావా? నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకోలేవా? బలహీన పడుతుంది. అలాంటి వాళ్ళు శరీరాన్ని స్వాధీనపరుచుకుని దేవుని కొరకు ఉపయోగించిన తమ దేహాలలో ఉన్నవారు ముందు బలహీనులు అవుతారు. బాగా ఆలోచించండి, బలహీనులు. యేసుప్రభు రక్తం మాంసం జ్ఞాపకం చేసుకుంటాం కాసేపట్లో. ఎందుకు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు. ఏ జబ్బుకైనా ముందు వచ్చేది ఏది? బలహీనత, ఫీవర్. అసలు వైరల్ ఫీవర్స్ కానండి, మామూలు జ్వరాలు ఉంటాయి, సీజనల్గా వచ్చే జ్వరాలు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజెక్షన్ పడితే పోద్దండి. ఎన్ని ఇంజెక్షన్లు వేసినా జ్వరం తగ్గటం లేదనుకోండి, అప్పుడు జ్వరం ఏ జాతికి చెందిన జ్వరమో బ్లడ్ టెస్ట్ చేసుకురామంటాడు. డెంగ్యూవా, చికెన్గునియాయా, టైఫాయిడా, మలేరియా, ఏ జ్వరం వచ్చింది నీకు? బలహీనుడైపోతున్నాడు. ఆత్మ లోపల ఏమైపోతుంది? బలహీనమైపోతుంది. శరీరం బలహీనమైపోయింది, ఆత్మ శరీరం వల్ల ఆత్మ బలహీనమైపోతుంది. ఎందుకంటే కంట్రోల్ చేయటం లేదు, తన శరీరాన్ని కంట్రోల్ చేయటం లేదు. మీరు ఆత్మలు భూమి మీద శరీరాలలో ఉన్నారు, మీ శరీరాలను కంట్రోల్ చేయలేరా మీ ఆత్మలతో? ఏమండి, నాతోట చాలామంది చచ్చిపోయారండి. ఎందుకు? శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేక. పాపం చచ్చిపోయాడు అనకండి, ఆడు పాపాత్ముడు కనుక. దేవుడు ఇచ్చిన ఈ దేహం దేవుని కొరకు మనం ఉపయోగించాలని కోట్ల సంవత్సరాల క్రితం ఆయన ప్రణాళికను భంగం చేసే దౌర్భాగ్యులు మనుషులు. ఏమండి,
ఏమంటే ఇప్పటికి 20 ఏళ్ల బట్టి వెళ్తుంటానండి కళ్ళు చూపించుకోవడానికి. పర్లేదండి, మీకు మామూలు పాత కళ్ళ చూడ ఉంటుంది కదా, పట్టుకొని వెళ్ళాలి కదా. బాగున్నాయండి, సేమ్ ప్రాబ్లం, మీ కళ్ళు పెరగలేదండి. అంటే గుడ్డితనం ఇంకా మీకు పెరగలేదు అని అర్థం. అన్ని పరీక్షలు చేయించుకుంటారండి 2 మంత్స్కి ఒకసారి. అనుమానం ఉన్నవాళ్ళు అప్పటికి నా దగ్గర ఎవరైనా ఉంటే ఆడపిల్ల కూడా ఇచ్చి సాల రక్తం కూడా తీసేసి పంపించేస్తాను టెస్ట్ చేయండి అని. నీ శరీరం ఎలా ఉంది, నీ అదుపులో ఉందా, మంది అడుగుతుందా, అమ్మాయిని అడుగుతుందా, డబ్బులు అడుగుతుందా, దోపిడీ అడుగుతుందా, ఏ విధవ ఆంక్షలు ఉన్నాయి లోపల, ఏ విధవ గుణాలు ఉన్నాయి నీ లోపల, నోరిప్పితే అబద్ధం. చాలామంది అండి అబద్ధం ఆనందంగా చెప్తారండి. వీళ్ళకి కొన్ని ధర్మసూత్రాలు పెద్దలు ఆదర్శవంతులు, ఇలాంటి వాళ్ళకి 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలండి. అలాంటిది లేకుండా అబద్ధం ఆడకుండా నీ నచ్చిన వాళ్ళు చేసుకొని దీన్ని వదిలేసి మరొక దాని పో అని చట్టం చేసేసారు. ఈ సమాజం, ఈ చట్టం నిన్ను బాగు చేయటానికి కాదు, నిన్ను చంపేయటానికి, శాశ్వత శిక్షలో నిన్ను తోసేయటానికి. అంతే కదండి, కొద్దివాళ్ళు పెళ్లి చేసుకోడరా, ఏట్రా ఒకడొకడు అనుభవిస్తారు. ఒక ఆడకొక మగకొక్కతో వెళ్తుంది కానీ జంతువుల్లో మగకొక్క మగకొక్కతో కానీ ఆడకొక్క ఆడకొక్కతో కానీ వెళ్ళడం ఎప్పుడైనా చూసామా చరిత్రలో, సృష్టిలో? నువ్వు మనిషివి కదరా, ఏంటిది మగవాడు మగవాడిని చేసుకోవటం ఏంట్రా? ఆడి దగ్గరే ఉంది, ఈడి దగ్గరే ఉంది, వీళ్ళిద్దరిని చూస్తే పిచ్చిక్కుపోద్ది మనకి. ఒక ఆడది ఆడతో ఆడదాంతో స్వలింగ సంపర్కులు, ఒక ఆడది ఆడదాంతో ఒక మగాడు మగాడితో ఏట్రా ఆనందిస్తారు, ఏటి ముద్దుగా పెళ్లి చేసుకుంటారు ఇద్దరు మగవాళ్ళు. ఆడి ఫోటో చూస్తుంటే ఇద్దరు ఆడముఖాలే. ఆడ ఆడ మగ మగ అన్నలాగా వదిలేయండి, కానీ మనిషి జాతి జంతుజాతితో పోతున్నారు. ఇది ఎక్కడ సంగతి, పిచ్చికనైనా రేపు చేసేస్తారండి. పెట్ట దొరకాలి కానీ దాన్ని రేపు చేసే విధవలు ఉన్నారు ఈ సమాజంలో. శరీరం ఏమైపోతుందరా మీ శరీరం? ఒక గుంటడు బుక్క తాగుతుండండి వయసు ఎంతో చెప్ప, ఆ దివ్య మంగళ దైవరూపం ఉండి పిల్లలు ఆడి ముఖం చూడండి, ఆడి ప్రవర్తన, ఆడి సంగతి. అది అరుస్తున్నాడు, దేని గురించి అడుగుతున్నాడు, పాలు గురించి అనుకున్నారా? అదండి, ఏడు ముక్కులో కూడా కొడుకొచ్చిందండి. మళ్ళీ చూడండి, ఏంటండి దేనికి అరుస్తున్నాడు అండి అడు? మన పిల్లలు దేనికి అరుస్తారు మనం నేర్పించిన విధానంలో? తండ్రి సిగరెట్ తాగడం, పిల్లడు సిగరెట్ తాగితే సిగరెట్ అడుగుతాడు, ఇవ్వకపోతే అడుస్తాడు. తండ్రి మందు తాగితే పిల్లడికి మందు ఇవ్వకపోతే పిల్లాడు అడుస్తాడు మందు గ్లాస్ ఇమ్మని. వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్లారు ఆ జాతిని, వాళ్ళ ఈ నరజాతిని ఎంత, వాళ్ళ కన్న పిల్లలకి ఏం చేస్తున్నారో చూడండి. వాడు అడుగుతున్నాడు, పెద్ద కేకలేస్తున్నాడు, అది ఆ బొక్క ఇచ్చేమని. పెద్ద బొమ్మ అయిరా, ముక్కులోడు గాలి కనబడదలకి. బ్యాగ్ వదలమంటండి ఇప్పు. సమాజం ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. దేవుడు నీకు ఇచ్చిన ఈ దేహాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు? దృట్టే దాక్షరసం ఎందుకు తీసుకోమన్నాడు? ఎంత ఘోరం అండి, నీ దేహాన్ని దేనికి వాడుకుంటున్నావు? వాడుకోవటం లేదు కదా, దేవుని కోసం వాడటం లేదు కదా. నీ శరీరం చెప్పినట్టుగా నీ ఆత్మ నడుచుకుంటుందా? ఎందుకది, బతుకుందా, బలహీనంగా ఉందా, రోగవుతో ఉందా, ఆలోచించు. క్రీస్తు రక్తాన్ని, క్రీస్తు మాంసాన్ని తీసుకుంటున్న మీరు ప్రతి ఆదివారం మీ శరీరాలను ఎవరి కొరకు ఉపయోగిస్తున్నారు? మీ శరీరాలను ఎవరి కోసం ఉపయోగిస్తున్నారు? చదువమ్మా,
ఇందువలననే మీలో అనేకులు బలహీనులను బలహీనులు రోగులనై ఉన్నారు. దేని బలహీనత? శరీర బలహీనత కాదు, ఇది ఆత్మ బలహీనత. ఆత్మలో బలపరచుకోవాలి, ఆత్మను బలపరచుకోవాలి, ఆత్మను బలపరచుకోవాలి. చివరి దశలో యేసుప్రభు కూడా శరీరంలో ఉన్న తన ఆత్మ బలహీన పడిపోయినట్టుగా మనం గెచ్చమనే వనంలో చూడగలవండి. యేసుప్రభు వారు అప్పగించబడతారు. ఈ మీదున్న దేహం అతను ఏం చేయబోయిందో తెలుసా? బలహీనపరిచింది. ముందు శిష్యులను చూశాడు, ఎక్కడ ఉండమన్నాడు, రాతివేత దూరం వెళ్ళిపోయాడు. అక్కడేమో దూరంగా వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాడు. డిపార్చర్, లోకం వదిలి వెళ్ళిపోయే ముందు ఆయన అట్నుంచి వచ్చాడు. మళ్ళీ ప్రార్థన చేసి ఎందుకని మీద అట్నుంచి వచ్చాడు. అప్పటికల్లా అపోస్తులు నిద్రపోతున్నారట, గురకలు పెట్టుకొని. ఆయన వాళ్ళని లేపుతున్నాడు. ఏమర్రా, నేను వెళ్ళిపోతాను కదర్రా, ఎలా నిద్రపోతున్నారర్రా, నేను వెళ్ళిపోతున్నాను, ఈ ఒక రాత్రే మీకు దగ్గరగా ఉండేది, రేపు రాత్రికి మీరు పరారైపోతారు, భయపడి పారిపోతారు, నా దగ్గరికి రారు, నేను తిరిగి లేచినంత వరకు నా దగ్గరికి మీరు రారు. యోహాను తప్ప మెలకువగా ఉండి ప్రార్థన చేయరా. మీరు మెలకువగా ఉండరా, జగన్ గురించి ప్రార్థన చేయమన్నాను. ఎందుకు మెలకువగా ఉండి? ఎందుకంటే అందుకు ప్రాణాపాయం ఉంది. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైంది. శరీరం భయంకరమైంది. ఆత్మ సిద్ధమే, మీ శరీరం బలహీనం. అందుకే పడుకుండిపోతున్నారు మీరు. ఇక ఆయన ప్రార్థనకు వచ్చారు. తండ్రి, ఈ చావు నా దగ్గర నుంచి తొలగించలేవా, ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించలేవా, నేను ఇలాగే సిలువ మీద చచ్చిపోవాలా, అంత క్రూరంగా చచ్చిపోవాలా? ఐఎమ్ ఎ కాంకరర్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఆఫ్టర్ ఆల్, సామాన్యుల మనుషుల చేతులతో ఎంత రాక్షసంగా నాకు వాళ్ళ చావు విధిస్తారా? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించలేవా. కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించవా. ఆయనను నా ఇష్టం కాదు కదా, మీ ఇష్టమే కదా. చూసారా, మళ్ళా వెంటనే రిపెంట్ అయిపోయాడు. ఆ మాట ముగింపు వచ్చేసరికి ఆయన మనసు మారిపోయింది. మళ్ళా ముందేమన్నాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించు. ఆయనను నా ఇష్టం కాదు తండ్రి. అప్పుడు ఎవరు వచ్చారట? దేవదూతలు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడారు. ఎందుకంటే తండ్రి పంపించాడు. మానవ దేహం ఎవరు ధరించుకున్నా ఈ ప్రపంచంలో, ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్, ఈ శరీరాన్ని ఎవరు తీసుకున్న బలహీనపడతారో, ఆ బలహీనతలో నువ్వు బయటకు వస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. తాగాలని, తిరగాలని, వ్యభిచరించాలని, మోసగించాలని, అబద్ధాలు ఆడాలని, ఆ దిక్కుమాలిన శరీర లక్షణాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎన్ని లక్షణాలు, దుష్టగుణాలు ఉన్నాయో ఈ శరీరంలో. చదువమ్మా. దేవదూతలు వచ్చాయి, ఆయన బలపరిచాయి,
మిగిలిన సువార్తలో ఉండొచ్చు చూడు. ఆవేళ ఆయన ప్రార్థించినప్పుడు పరలోకం నుండి దూతలు వచ్చాయట. అదేంటయ్యా, తమరేంటి అలా అనుకున్నారు మీరు? తండ్రికి స్వయాన్న పెద్ద కొడుకు మీరు. ఈ మహాకార్యక్రమం నిమిత్తం తండ్రి గారు మిమ్మల్ని ఈ లోకానికి పంపారు. ఇంత గొప్ప మహనీయత కలిగిన మీరు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే ప్రియులైన కుమారులు, ఇతడు నా ప్రియమైన కుమారుడని మీ రాకరో ప్రజలకు సాక్ష్యం ఇచ్చిన పరలోకపు తండ్రి, ఆయన ఈ మాట చెప్పమన్నారు. ఆయన మీతో ఈ మాట చెప్పమన్నారు, మీరు సిలువ వేయబడాలి. లూకాసువార్త 22:43-44 వచనాలు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి, దూత వచ్చింది, వచ్చేం చేసింది, ఆయనను బలపరిచింది. ఎలా బలపరిచింది? ఆయన వేదన పడి మరింత ఆవేదనతో చేశాడు ప్రార్థన. ఆయన చెమట నేల పడుతున్న రక్తములా కనబడుతున్న రక్త బిందువుల్లా వచ్చేసింది దేవదూత. మీ డాడీ ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు. మీ డాడీ ఈ క్షణం గురించి ఎదురు చూస్తున్నాడు. లోకాన్ని రక్షించాలి మన కోసం అండి. తండ్రి కొడుకుల ఆవేదన, పాపభూయిష్టమైన ఈ దేహాన్ని బాప్తిస్మ ద్వారా పాప క్షమాపణ జరిగించుకోవాలని, ఆయన రక్తతర్పణ, ఆయన రక్తాన్ని త్రాగాలని, ఆయన మాంసాన్ని తినాలని, అలా మనం కూడా ఈ సమాజంలో దేవుని కొరకు శిక్ష అనుభవించాలని దేవుడు కోరుకున్నాడు. దేవదూత వచ్చింది బలహీన పడుతున్న ప్రభు దగ్గరికి. ఈ రోజు కోసం, ఈ క్షణం కోసమే, ఈ సిలువ కోసమే దేవుడు కోట్ల సంవత్సరాలు ప్రణాళిక సక్సెస్ చేయబోతున్నాడు. మీ కొడుకైన మీ ద్వారా, మీరు పెద్దవారు గనుక ఇంటికి, పెద్ద కొడుకు గనుక ఇంటికి, అన్నయ్యవు గనుక ఇంటికి, రక్తం తీసేసుకుంటున్నారు, రొట్టె తీసేసుకుంటారు. ఇప్పుడు కొంతమంది రొట్టె పెద్ద మొక్కలు తీసేసుకుంటున్నారు. ఏమర్థం అవుతుంది మీకు అది తీసుకుంటుంటే? ఒక మహనీయుడు బలి, రక్తతర్పణ, మాంసం బలి. అందుకే మీలో అనేకులు బలహీనులను, రోగులను, చాలామంది చచ్చిపోతున్నారు. ఆత్మీయంగా బలహీనపడిపోతున్నారంటే దేవుని వాక్యాన్ని వినడానికి రారు, దేవునికి ఇవ్వడానికి రారు, భోజనాలకు భోజనం చేయడానికి మాత్రం వెళ్తారు, పెళ్లి భోజనాలకు వెళ్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తారు, దేవుని దగ్గరికి రారు, వాక్యం నేర్చుకోవడానికి రారు, దేవుని ప్రకటించడానికి ఉండరు. దొంగలు, అన్నీ శవాలే. కనుక చర్చిలకు వెళ్ళిన వారందరూ ఎవరట వాళ్ళు? బలహీనులను, రోగులునై ఉన్నారు. ఎక్కువ మంది డెడ్ బాడీసే. అబద్ధాలాడతారు, దేవుని సన్నిధిలో కూర్చుంటారు, దేవుని పాటలు పాడుతుంటారు. ఏదైనా అడిగామని అంత అబద్ధమే. అందరిని పరీక్షిస్తానండి, ఆడాలని మగోళ్ళని. ఫస్ట్ వర్డ్ అడుగుతాను ఏంటని, అబద్ధం. చచ్చిపోయిన శవాలు ఆరాధన కూర్చొని శవారాధన జరుగుతుంది. శవాల ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించుచున్నామని మనం అనుకుంటున్నాం. శవారాధనలు దేవునికి ఇష్టం లేదు. ఏం చేయాలో, రొట్టు విరిచే కార్యక్రమంలో మీ అన్నయ్య చెప్తాడు, మనం అందా నిలబడి యూనివర్సల్ అందం పాడదాం.